వెల్కమ్ బ్యాక్ సాహెబ్ గారు. ఇప్పుడు ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని మాట్లాడుతున్నా ఇన్ని విమర్శలు వస్తున్నాయి? నిర్వాసితుల గోడు కూడా కనీసం ఆయన అక్కడక్కడ పట్టించుకున్న పరిస్థితి మనకు కనిపించలేదు. ఆ గతంలో చెప్పిన డబ్బులు హామీ కానీ ఇళ్ళు మునిగిపోతున్నాయని చెప్తున్నారు వాళ్ళంతా. ఆ కాంటూరు పరిధిలో ఉన్న 25 గ్రామాలు డబ్బులు రిలీజ్ లేదు. ఇప్పుడంతా కేంద్రం మీదకి నెట్టేస్తున్నారు. ఎలా అంటే నిర్వాసితుల కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేయరా? అంతా కేంద్రమేనా? విజయచంద్ర గారు, ఇందాక మీరు బయట వేసినప్పుడు ఒక అక్క అంటుంది, అన్నా నీ చెయ్యి పట్టుకోవాలి ఒకసారి, నీ చెయ్యి కాదు అక్క నువ్వు పట్టుకోవాల్సిన అని పేక పట్టుకో. నేను చెబుతుంది అది, ఎందుకంటే మిమ్మల్ని అన్యాయం చేశాడు. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు కొమ్మాయిగూడెం వాసుల దగ్గరికి కూడా వెళ్ళాడండి, ఓ గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా అక్కడ కూడా ముద్దులు పెట్టుకుంటా వంగాడు. ఇక్కడ ఏంటంటే, అసలు ప్రజల్ని నమ్మేయటానికి నానా తంటాలు పడ్డాడు ముఖ్యమంత్రి గారు. నేను ఏదో చేశాను ఏదో చేశానని, వాస్తవంగా దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు. వరదలు వచ్చినప్పుడు ఏమో వెళ్లకుండా, ఇప్పుడు వెళ్లాల్సిన పని ఏంటండి? పైపిచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారండి మన ప్రెస్ మీట్ పెట్టి, ఎవరైనా కానీ ఇటువంటి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడేటప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తే దానివల్ల అధికారులందరూ ఆయన దగ్గరే ఉంటారు, కాబట్టి వాళ్ళ సహాయ చర్యలు అందవని చెప్పారు. ఏంటండి ఇది? అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. వీళ్ళు అధికారంలో రాబోయేటప్పుడేమో మాయమాటలు చెప్పి ముద్దులు పెట్టారు, ఇప్పుడు నిజంగా ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. మీరు గమనించండి, ఇప్పుడు పోలవరం విషయంలో అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, అనంతపురం దగ్గర నుంచి నీకు శ్రీకాకుళం దాకా, అంటే ఇక్కడ పెన్నా నుంచి నాగావళి దాకా ఉన్నటువంటి నదులు సస్యశ్యామలం అయిపోయాయండి. ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది 47.72% దాకా ఉన్నట్టయితే, వీళ్ళు కుదించకుండా అక్కడ పవర్ ప్రాజెక్ట్ ఉండేది, అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఇటు విజయవాడ దాకా సరిపోయేటువంటి విద్యుత్ కూడా అక్కడి నుంచి వచ్చేది, దీనితో పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి వాస్తవంగా ఈ ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవటం వల్ల కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మరి ఆ కేసుల వల్ల కావచ్చు, వ్యక్తిగత ప్రయోజనాల వల్ల కావచ్చు, అక్కడ చేతులు కట్టుకొని ఏదో వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి ఇచ్చి అక్కడ ఆయన ప్రసాదం ఇచ్చి వస్తున్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రజల బాగోగులు ఎప్పుడూ కూడా కేంద్రానికి వివరించలేదు. దీంతో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం అండి, మరి ఆ రోజు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు మరి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేశారు. ఎందుకంటే పోలవరం అసలు ఏం ప్రాజెక్ట్ లేకుండానే కాలువలతో వేసుకుని మట్టి అమ్ముకున్నారండి, పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. తర్వాత ఆ పూడిపోయిన తర్వాత మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ బిగిన్ అయ్యి కొంత వచ్చిన తర్వాత ఆ కాలువలు తీయాల్సిన పూడికలు తీయాల్సి వచ్చిన పరిస్థితి. దాంతోపాటు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు మరి కృష్ణా రివర్కు సంబంధించినటువంటి మిగులు జలాలు విషయంలో కూడా మాకు నికర జలాలు చాలు, మిగులు జలాలు అవసరం లేదన్నప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో మరి ఆక్వా రైతులు దెబ్బతిన్నారండి. అదేవిధంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందల. వీటితో పాటు నిన్న మీ అధినేత ఇంకో పాయింట్ అన్నారు, ఈ ప్రాజెక్ట్ సందర్శన భాగంగా హైదరాబాద్ ఐఐటి రిపోర్ట్ ఇచ్చింది డయాఫ్రమ్ వాల్ దెబ్బతిడానికి కారణం ఏంటి అని. ఏముంది అసలు ఆ రిపోర్ట్లో? అంటే రిపోర్ట్లో ఉందంటే వీళ్ళు మెతక వైఖరితో పనులు చేయటండి. డయాఫ్రమ్ వాళ్ళను ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టెండర్లు మార్చేశారు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పాతవాడిని మార్చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా వీళ్ళు తీసుకురావడం వల్ల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది. దీంతో పాటు ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉండిద్దండి. ఇప్పుడు కాపర్ డ్యామ్ కావచ్చు, స్పిల్ వేవ్ కావచ్చు, ఈ గేట్లు పెట్టే విషయంలో కావచ్చు, గత వాళ్ళని మారిస్తే ఏంటంటే అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి తెలియదు, అర్థం కావదు, మెజర్మెంట్స్ అర్థం కావు. ఫస్ట్ వాళ్ళు గతం వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అనేది. అంటే దీంట్లో కూడా చూడండి, ఫస్ట్ జర్మన్ గేట్లు అన్నారు, తర్వాత కాదు కాదు అని చైనా నుంచి తెప్పించారు. మీకు చైనా వస్తువు ఏ విధంగా ఉండదో తెలుసు కదండి, స్టాండర్డ్ వస్తువు 100 రూపాయలకు వస్తే చైనా వాడు దాన్ని 5 రూపాయలకే ఇస్తాడు, వాడి క్వాలిటీ అదే విధంగా ఉంటుంది చైనా వాడి క్వాలిటీ. అంటే వీళ్ళు డబ్బులకు కక్కుర్తి పడి వాళ్ళ ఏదైతే టెండర్లు తీసుకున్నారో వాళ్ళకి డబ్బుల కోసం. ఇప్పుడు ఐఐటి రిపోర్ట్స్ కావచ్చు, మీరు వీళ్ళే కాదండి, మీకు జర్మన్ నుంచి వచ్చినప్పుడు అప్పుడు శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఇన్ని మీటర్ల లోనకేసిన దానివల్లే ఇక్కడ ఫౌండేషన్ బాగుంటేనే ఈ స్పిల్వే బాగుండేది, అదేవిధంగా కాపర్ డ్యామ్ బాగుండేది, ఇవన్నీ బాగుంటే మాత్రమే ఈ ప్రాజెక్ట్ని మీరు అనుకున్న స్థాయిలో ప్రజలకు చేరువు చేయగలరు. అంటే ఇది విద్యుత్ కానీ లేదా ప్రజలకు వ్యవసాయానికి కానీ త్రాగునీరు కానీ అందించవచ్చు అనేది వాళ్ళు చెప్పు రావడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజీ పడలా ఎక్కడ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఇచ్చే దానితో పాటు మేము కూడా కొంత అమౌంట్ పెట్టుకుంటాం. మీరు చూడండి, కేంద్రం కొంత అమౌంట్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముందలే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, 2,000 కోట్లు 3,000 కోట్లు ఇక్కడ నుంచి కంటైనర్లు అండి. మీరు పోలవరం బిల్స్ కు సంబంధించి ఢిల్లీ వెళ్తా ఉండి నుంచి ఆ పెండింగ్ బిల్స్ మళ్ళీ వస్తా ఉండి. మీరు అధికారం వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఈయనకు వచ్చినాయి, మనం అందరం చూస్తానే ఉన్నాం. అవును, మాట్లాడు. ఒక బ్రేక్ తీసుకుంటే, ఎందుకంటే ఈ అంశంలో నిన్న కొంత స్థానికంగా జనసేన వాళ్ళు